జాగృతి జాతీయ వారపత్రిక నిర్వహించిన కథ నవలల పోటీలలో గెలుపొందిన వారికి ఓయూ దూర విద్యా కేంద్రంలో బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ముఖ్య అతిథిగా హాజరై గెలుపొందిన వారికి సత్కరించి బహుమతుల ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత 50 సంవత్సరాలుగా జాగృతి పత్రిక మంచి కథనాలను అందిస్తూ ఎంతోమంది రచయితలను పరిచయం చేసిందన్నారు. ఇలాంటి పోటీలు నిర్వహించి రచయితలను ప్రోత్సహిస్తున్న జాగృతి నిర్వాహకులను ఆయన అభినందించారు. లేసమంతమైంది కనుక అది కొంత గ్రాంధికంగా ఉన్నా కానీ చదవాలని చెప్పి చాలా ప్రయత్నం తర్వాత పివి నరసింహారావు గారు దాన్ని ఇంగ్లీష్ లో తర్జుమా చేశారు. అది చాలా సరళంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. మొత్తం నవల రూపంలో వచ్చిన కథ కథ రూపంలో మొత్తం ఉంటుంది. మొత్తం భగవద్గీత సారాంశాన్ని అంతా కూడా ఆయన కథలో చూపించిన తీరు చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కనుక ఆ విధంగా గొప్ప గొప్ప రచనలు అయితే నాకు ఇవ్వబడినటువంటి బాధ్యత ఆయన్నే మొన్న ఆహ్వానం ఇచ్చినప్పుడు అని అడిగాను. నాకేమైనా ప్రత్యేకంగా బాధ్యత ఇస్తున్నారా, నేను ఏమైనా మాట్లాడవచ్చా, నాకు ఇక్కడ ఉండడానికి మొట్టమొదటి అర్హతగా స్వయం సాధ్యమే అతను మొదలగారు. నా జీవితం అంతా కూడా తీర్చబడింది సంఘం ద్వారానే, మాస్టర్ చేతుల సచారామ శాస్త్రేతల ద్వారానే, అనువాడు ప్రాసెషన్ చేస్తానండి. నేను నా భావజాలు మాట్లాడితే సరిపోతుందా, ఇంకేదైనా మాట్లాడాలా అని అన్నప్పుడు ఆయన ప్రస్తుతం కాలంలో ఉన్నటువంటి కథా పోకడలు వాటిలో మన భావజాలను గురించినటువంటి ప్రశ్న ఇవేనటువంటి వీటి గురించి మాట్లాడమని చెప్పారు. ఆ బాధ్యత తీసుకునే ముందర భద్రత బరువు మైగలిగి అంత శక్తి లేదా ఉందా లేదా నాకు నేను ఎప్పుడు ప్రశ్నించుకున్నాను. ఇచ్చిన పని చేసుకుంటూ కాదన్నది ఏనాటిదే నువ్వు ప్రశ్నిస్తే మనిషి అంత కథది, మనిషి అంత పాతది, మనిషి అంత కొత్తది అని చెప్పచ్చు. మనిషి ఎప్పుడు పుట్టాడో కథ అప్పుడే పుట్టింది. మనిషి ఎప్పుడో ఒక నవ్వివేను వస్తే కథ ఎప్పుడో ఒక నవ్వివేను వస్తే కథకి నవలకి చిన్న తేడా ఉంది. ఆ తేడా సైద్ధాంతిక రీత్యా ప్రశ్న విస్తృతంగా అనవసరం. తర్వాత ఆ ప్రశ్న వచ్చి కూడా వాక్యంలో చెప్తాను.